अस्सलाम वालेकुम नाजरी, मैं मोहम्मद जाफर आपका टीवी 21 न्यूज चैनल में खैर मकदम करता हूँ। आइए देखते हैं आज की ताजा खबर। నా పేరు భీమరాజు. తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘము, కేంద్ర సంఘము, రాష్ట్ర సంఘము ప్రధాన కార్యదర్శిని, మా అధ్యక్షుల వారి జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు, తర్వాత టీజేఏసి ఉద్యోగ సంఘ జేఏసి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తమైన నిరసన ప్రదర్శనలో భాగంగా ఇక్కడ సహకార శాఖ తరపు నుండి నిరసన ప్రదర్శన చేయడానికి సమావేశమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మేధావులారా, మరి తెలంగాణ వచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల మనోభావాలు స్వచ్ఛేయాలి మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల హక్కులు స్వచ్ఛే అని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే దాంట్లో భాగంగానే గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యోగుల పట్ల ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని నేను, మా ఉద్యోగులందరూ చాలా బాధతో బాధపడుతున్నారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యోగ సంఘాల నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఎట్లాంటి జేఏసీ కార్యక్రమాలకు పిలిపించినా దాంట్లో సహకార శాఖ ముందుంటుందని తెలియజేస్తూ, ఇప్పుడు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ మాత్రమే చేస్తా ఉన్నాము. ఈ హెడ్ ఆఫీస్, మాది సహకార శాఖ హెడ్ ఆఫీస్ లో లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ మాత్రమే చేస్తా ఉన్నాము. జేఏసీ ఆదేశాల మేరకు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మనందరం కూర్చొని ఈ ధర్నం చేపట్టాము. జేఏసీ పిలుపు మేరకు ఎట్లాంటి కార్యాచరణ ఇచ్చినా ఉద్యోగులు చివరి వరకు పోరాడతారని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నా పేరు అంజలి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నేను. ఈ రోజు మరి లంచ్ అవర్ లో మేము ఆర్టీసీ ఉద్యోగులకు వాళ్ళ మద్దతుగా మేము ఈ రోజు మేము సపోర్ట్ చేస్తూ ధర్నా చేస్తున్నాము. ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు అడుగుతున్న న్యాయమైనటువంటి 26 ప్రశ్నలు కూడా వాళ్ళకి కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చండి. వాళ్ళని రోడ్డు మీద 15 రోజుల నుంచి వాళ్ళు అనాథలుగా రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళ చర్చలను పిలిచి వాళ్ళ సామరస్యంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించండి. అలాగే మా ఉద్యోగస్తులు అందరి పిఆర్సీ కానీ డిఏ కానీ సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్. దీనికోసమైనా మేము బంగారు తెలంగాణ తెచ్చుకున్నాము. ఎంతో కష్టపడ్డాము, పోరాడాము. దయచేసి మమ్మల్ని అందరిని అర్థం చేసుకొని మా ఉద్యోగస్తులను అందరినీ ఒక పొలికి తీసుకొచ్చి అందరం సామరస్యంగా ప్రభుత్వము ఉద్యోగస్తులు సామరస్యంగా ఉండి పాలన సరిగా నడిచేటట్టు చూసుకోండి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. నిర్లక్ష్య వైఖరి.
ప్రభుత్వం మంటి వైఖరి నశించాలి. ప్రభుత్వం మంటి వైఖరి నశించాలి. ఉద్యోగులపై ప్రభుత్వం మంటి వైఖరి నశించాలి.